గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్లీ ఇవాళ బ్లాగ్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బ్లాగ్ అంటే ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. బట్ బ్రేక్ఫాస్ట్ నేను ఎలా ప్రిపేర్ చేశానని నేను షూట్ చేయలేదు. ఎలా ప్రిపేర్ చేశానంటే నాది బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇవాళ శాండ్విచ్, రా వెజిటబుల్ శాండ్విచ్ అనమాట. రా వెజిటబుల్స్ అంటే కుకుంబర్, ఆనియన్, టొమాటో, పల్చటి స్లైసెస్గా బాగా ఎంత పల్చగా వీలైతే అంత పల్చ చేసుకోవాలి. బ్రెడ్ బోత్ ద సైడ్స్ గీతో రోస్ట్ చేసుకుని దానిపైన ఈ మూడు స్ప్రెడ్ చేసుకొని స్లైసెస్ మనకి ఎలా కావాలంటే అలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత కొద్దిగా మిక్స్డ్ హెర్బ్స్ పౌడర్, కొద్దిగా సాల్ట్ దాని మీద స్ప్రింకిల్ చేసి, తర్వాత కొద్దిగా చీజ్, గ్రేటెడ్ చీజ్ దాని మీద, అది కూడా ఆప్షనల్ అనమాట, గ్రేటెడ్ చీజ్ దాని మీద స్ప్రింకిల్ స్ప్రెడ్ చేసి దాని మీద ఇంకొక లేయర్ వెజిటబుల్స్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకొక స్లైస్ దాని మీద టాప్ చేయాలి. దాన్ని ఇంకొక స్లైస్తో టాప్ చేసి బోత్ సైడ్ లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ చీజ్ మెల్ట్ అవ్వాలి అండ్ అదంతా బాగా సెట్ అవ్వడానికి జస్ట్ 2 మినిట్స్ బోత్ సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. అంతే అనమాట, చాలా సింపుల్ ఆ రెసిపీ. మామూలుగా నేను శాండ్విచ్ ఇంకొక రెసిపీలో చేస్తాను. యాక్చువల్లీ నా వీడియోస్లో అది ఉంది, ఎక్కువసార్లు నేను అదే చేస్తాను, టైం తక్కువ ఉంది కాబట్టి ఈ రెసిపీ ట్రై చేశాను. ఇది కూడా బాగుంది, మా పిల్లలు మా హస్బెండ్ చాలా ఇష్టపడతారు. అండ్ మోర్ ఓవర్ మా హస్బెండ్కి ఫుడ్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారనమాట, తనకి నచ్చాలి అండ్ హెల్దీగానే ఉండాలి అలాంటి ఫుడ్డే తింటూ ఉంటారు, తినడానికి ఇష్టపడతారు. సో నేను చేసే శాండ్విచ్ మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట. బోత్ ద వేస్, కుక్ చేసి వెజిటబుల్స్ కుక్ చేసే రెసిపీ అయినా ఇష్టం, తర్వాత రా వెజిటబుల్స్ ఇందాక చెప్పాను కదా ఆ రెసిపీలో చేసినా కూడా ఇష్టంగా తిన్నారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా తక్కువ టైం ఉన్నప్పుడు తొందరగా అవుతుంది ఈ రెసిపీ అండ్ మీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడితే. జనరలీ మా హస్బెండ్ జంక్ ఫుడ్ ఇష్టపడరు, శాండ్విచ్ అనేది జంక్ ఫుడ్ కిందకే వస్తుంది. బట్ దానిలో నేను మా హస్బెండ్కి చీజ్ వాడను, తను చీజ్ సాస్ ఇంకా జామ్ ఇలాంటివన్నీ మా హస్బెండ్ మోస్ట్లీ అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో నేను మా హస్బెండ్ చేసి ఇచ్చిన శాండ్విచ్లో నేను చీజ్ యూజ్ చేయలేదు, ఓన్లీ వెజిటబుల్స్, మిక్స్డ్ హెర్బ్స్ పౌడర్ అండ్ సాల్ట్ ఇవే యూజ్ చేశాను. సో రా వెజిటబుల్ కాబట్టి అది హెల్దీ కూడా కాబట్టి మా హస్బెండ్ బాగా ఇష్టంగా తిన్నారు. సో మీలో ఎవరికైనా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. బట్ షూట్ చేయడం మర్చిపోయాను, ఐఎమ్ సారీ ఫర్ దాట్. నెక్స్ట్ టైం తప్పకుండా షూట్ చేస్తాను, రెసిపీ షూట్ చేసి చూపిస్తాను మీకు. అండ్ నా లంచ్ వచ్చి ఇవాళ అనపగింజల పులుగూర అనమాట, విత్ సంగటి, రాగి సంగటి. అండ్ అందులోకి బీన్స్ అండ్ క్యారెట్ ఫ్రై చేశాను. ఆ మూడు నేను ఎలా చేసింది నేను మీతో షేర్ చేస్తాను. అంటే అనపగింజలు మోస్ట్లీ కోస్తా వాళ్ళకి తెలియదు, గుంటూరు, విజయవాడ, ఇంకా అటువైపు గోదావరి డిస్ట్రిక్ట్స్ ఈ సైడ్ ఎవరికి తెలియదు అనపగింజలు. బట్ వాళ్ళు ఇటువైపు బెంగళూరులో వచ్చి స్టే చేసే వాళ్ళకి తప్పకుండా ఈ అనపగింజలు తెలిసి ఉంటుంది. సో అనపగింజలు తెలుసు కానీ వాళ్ళకి ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది తెలుసుండదు. సో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ అనపగింజల పులుసు అని ఒక రెసిపీ చెప్పాను నేను అనపగింజలతో చేసే రెసిపీ. ఇప్పుడు అనపగింజల పులిగూర అనమాట. పులిగూర ఇన్ ద సెన్స్ మ్యాష్ చేస్తాము. ఇప్పుడు మనం పప్పు ఇలా ఉడకపెట్టి పప్పు ఆకుకూర అన్ని ఉడికిన తర్వాత మ్యాష్ చేస్తాం కదా, అలా ఇవి కూడా ఉడికించి మ్యాష్ చేస్తాము. అది ఒక ప్రొసీజర్లో. ఆ ప్రొసీజర్ ఏంటని ఇప్పుడు చూడండి. మీరు తప్పకుండా ఒకవేళ మీకు చేయాలి ఆ ప్రొసీజర్ ట్రై చేయాలి తినాలి అనిపించిందంటే తప్పకుండా ట్రై చేయండి. దట్ టు విత్ రాగి సంగటి. రాగి సంగటి కూడా చాలా వరకు తెలుసుండకపోవచ్చు చాలామందికి, అంటే అది కూడా రాయలసీమ ఫేమసే రాగి సంగటి. సో అటువైపు కోస్తా ఏరియా వాళ్ళకి తెలుసుండకపోవచ్చు. మీలో ఎవరికైనా తినాలి అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్ రాగి సంగటి విత్ అనపగింజల పులుసు. అండ్ దాంతోపాటు నేను క్యారెట్ బీన్స్ ఫ్రై చేశాను, ఎందుకంటే మా పిల్లలు రాగి సంగటి అంత ఎక్కువ లైక్ చేయరు, బట్ ఫోర్సిబుల్గా తినిపించాలి. ఒకవేళ మరీ గట్టిగా తిన్నాను అన్నారంటే వాళ్ళకి పెట్టడానికని ఆప్షనల్గా కొద్దిగా రైస్ పెట్టాను, రైస్లోకి ఫ్రై కూడా చేసి ఉంచాను. సో ఇవన్నీ నేను ఎలా చేశానో నేను మీతో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ బ్యాగ్ చూసారా, హ్యాండ్ బ్యాగ్. ఇది మా హస్బెండ్ నా కోసం యూఎస్ నుంచి తెచ్చారనమాట. సో నాకు ట్రావెలింగ్లో ఎక్కడికైనా నేను ఎక్కడికైనా వెళ్ళేప్పుడు నాతో పాటు పిల్లలు, ఆల్మోస్ట్ నాతో పాటు పిల్లలు ఉంటారు. సో నేను వాళ్ళకి అవసరమయ్యేవి జస్ట్ ఏదైనా ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్, ఒక నాప్కిన్,
నా ఫోన్ ఇంకా ఇలాంటి స్టఫ్ అంతా పెట్టుకోవడానికి నేను బ్యాగ్ యూస్ చేస్తాను. సో అంత స్టఫ్ పట్టడానికి సరిపడా బ్యాగ్ మా హస్బెండ్ నా కోసం తెచ్చారు. సో ఇది నాకు చాలా నచ్చింది. బ్రాండ్ కనిపిస్తుందా? కెవిన్ క్లీన్, చాలా బాగుంది. ఇచ్చాడు ఇలా ఉంది, ఇలా ఉంది. తర్వాత ఇక్కడ ఒక పార్టీషన్ ఉంది లోపల, ఇలాంటి ఒక పార్టీషన్. సో బాగుందన్నమాట, నాకు చాలా నచ్చింది ఈ బ్యాగ్. ఎలా ఉంది ఈ బ్యాగ్? ఈ బ్యాగ్ గురించి మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా ఈ క్రీమ్ కూడా తెప్పించుకున్నాను. యాక్చువల్లీ ఆగస్ట్లో, ఈ ఇయర్ ఆగస్ట్లో మా మరిది వచ్చాడు అనమాట యుఎస్ నుంచి, మా హస్బెండ్ వాళ్ళ యంగర్ బ్రదర్. తను ఐ మీన్ నాకు ఇలాంటి క్రీమ్ తెచ్చిచ్చాడనమాట. సో నేను ఇంతకుముందు ఎప్పుడు యూజ్ చేయలేదు, అదే ఫస్ట్ టైం యూజ్ చేశాను. సో అప్పుడప్పుడే వింటర్ స్టార్ట్ అవుతూ ఉండింది కదా, సో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను యూజ్ చేయడం. ఇది బాగా ఉంది అనిపించింది నాకు. యాక్చువల్లీ వింటర్లో స్కిన్ కొంచెం వైటిష్గా, కొంచెం ఇచ్చిగా అలా ఉంటుంది కదా, సో అది ఇది అప్లై చేశాక నాకు అది పోయింది. ఇచ్చింగ్గాను ఉండదు, తర్వాత వైటిష్గా పగిలినట్టుగాను ఉండదు, అండ్ గ్రీజీగా కూడా ఉండదు. చాలా వరకు మాయిశ్చరైజర్స్ గ్రీజీగా, ఆయిలీ ఆయిలీగా ఉంటాయి కదా, ఇది అలా కూడా లేదు. అప్లై చేసుకున్నాక చాలా బాగుంది ఫ్రెష్గా. అండ్ ఫుల్ డే కూడా, ఒకసారి అప్లై చేసుకున్నామంటే ఫుల్ డే కూడా చాలా పనిచేస్తుంది అనిపిస్తుంది. సో నాకు సో తెచ్చారనమాట. సో ఈ రెండు నాకు చాలా నచ్చినవి, మా హస్బెండ్ తెచ్చిన వాటిలో ఈ రెండు నాకు చాలా నచ్చాయి. సో ఇప్పుడు అన్నపగింజల పులుకూర ఎలా చేయాలో చెప్తాను. ముందుగా తిరగమాత పెట్టుకోవాలి, కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఆవాలు, ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి తిరగమాత పెట్టుకొని అందులో అనపగింజలు వేసి బాగా వేయించాలి. కొద్దిగా వేగాక బాగా నీళ్లు, అనపగింజలన్నీ మునిగే వరకు అంటే డిప్ అయ్యే వరకు నీళ్లు పోసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా చింతపండు, కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా ఉడికించాలి. కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా ఒక 4-5 వెల్లుల్లి ఫ్లేక్స్, గార్లిక్ ఫ్లేక్స్ కూడా వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత కొన్ని అనపగింజలు పక్కకు తీసి ఉంచాలి, ఇలా అన్నమాట. పక్కకు తీసి ఉంచుకొని తర్వాత అందులో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు ఉడికించిన అనపగింజల్లో వాటర్ అన్నమాట, ఉడికించిన నీళ్లు, ఆ నీళ్లు కూడా పక్కకు తీసి పెట్టిన అనపగింజల్లోకి వంపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తి ఉంది కదా, పప్పు మనం పప్పు మెదుపుతాం కదా, దాంతో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా పప్పుగుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత ఆ పక్కకు తీసుంచాం కదా అనపగింజలు, ఉడికించిన అనపగింజలు ఇవన్నీ, అవన్నీ మళ్ళీ ఇందులో కలిపేయాలి. అంతే కూర అయిపోయిందన్నమాట. చాలా సింపుల్ రెసిపీ ఇది. నెక్స్ట్ ఇప్పుడు క్యారెట్ బీన్స్ ఫ్రై చేశానని చెప్పాను కదా, అది ఎలా చేశానో చెప్తాను అన్నమాట. ముందుగా క్యారెట్ బీన్స్ ముక్కలు సన్నగా తరిగేసుకొని ఉడకపెట్టుకోవాలి, కొద్దిగా ఉప్పేసి ఉడికించుకోవాలి. తర్వాత తాలింపు పెట్టుకోవాలన్నమాట దీనికి. దానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసి వేయించాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు కొంచెం పెద్ద పెద్దగానే తరిగేసుకొని అందులో వేసి వేయించాలి. తర్వాత ఉడికించుకున్న క్యారెట్ బీన్స్ ముక్కలు అందులో వేసి ఆ తిరుమంతలో వేసి బాగా వేయించాలి. దీనికి ఉల్లిపాయలు అవసరం లేదు, ఆ తిరుమంతలు వేసి బాగా వేయించాలి. వేయించాలి ఎలా అంటే రాస్మెల్ పోయే వరకు, ఉడికినా కూడా కొంచెం రాస్మెల్ వస్తుంది కదా, రాస్మెల్ పోయే వరకు బాగా వేయించాలి. అవి బాగా వేగే లోపల పచ్చి కొబ్బరిని గ్రేట్ చేసుకోవాలి. నేనైతే వెజిటబుల్ చాపర్తో చేశాను, అప్పుడు ఒక చాపర్ చూపించాను కదా, పిజియన్ బ్రాండ్ వెజిటబుల్ చాపర్. అందులో నేను కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని ఆ చాపర్లో చేశానన్నమాట. యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది, అది గ్రేడెడ్ కొబ్బరిలాగే వచ్చింది, గ్రేడ్ చేసినట్టే వచ్చింది. సో ఇలా బాగా వేయించిన తర్వాత ఆ గ్రేడెడ్ కోకోనట్ ఇందులో వేసి వేయిస్తానన్నమాట. ఇంత టైం సరిపోతుంది వేయించడానికి. ఇప్పుడు నేను గ్రేట్ చేసిన కోకోనట్ ఉంది కదా చాపర్లో చేశానని చెప్పాను కదా, అది అందులో వేసి బాగా మిక్స్ చేసేస్తాను. వేయించిన క్యారెట్ బీన్స్ ఫ్రైలో ఈ కొబ్బరి మిక్చర్ కూడా వేసి బాగా వేయించేస్తాను. సో క్యారెట్ బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది.
ఇది వేసాక కూడా 2 మినిట్స్ వేయించాలి. కొబ్బరి కూడా లైట్గా ఆయిల్లో రోస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. సో ఇది వేసాక కూడా 2 మినిట్స్ వేయించాలి. పచ్చి కొబ్బరి కొంచెం ఎక్కువైనా ఏం కాదు. యాక్చువల్లీ నేను ఇది గ్రేట్ చేసినప్పుడు చాలా ఎక్కువేమో అంత అవసరం ఉండదు అనుకున్నాను, బట్ అంతా వేసేసాను. చాలా బాగుంది. కొబ్బరి కొంచెం ఎక్కువైనా ఏం కాదు. ఇంకా గ్రౌండ్ నట్ పౌడర్ కొంచెం ఎక్కువైతే ఫ్యాట్ అవుతుంది. కొబ్బరి ఫ్యాట్ కాదు, చాలా మంచిది కూడా హెల్త్కి. యాక్చువల్లీ కొబ్బరిలో చాలా ఏం చెప్పాలి, న్యూట్రియంట్స్ ఉన్నాయంట. న్యూట్రియంట్స్ ఇన్ ద సెన్స్ హెల్త్కి మంచి చేసేవి చాలా ఉన్నాయంట. దాని గురించి నేను రీసెంట్గా తెలుసుకున్నాను. సో అందుకే ఇవాళ ఇలా ట్రై చేశాను. సో ఇలా 2 మినిట్స్ వేయించేశాక క్యారెట్ బీన్స్ విత్ కొబ్బరి పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సంగటి అన్నమాట. నెక్స్ట్ నేను చేయబోయేది సంగటి, రాగి సంగటి. రాగి సంగటి ఎలా అంటే, నేను మొదటి నుంచి షూట్ చేయలేదు. యాక్చువల్లీ రైస్ కొద్దిగా దానికి ఈక్వల్ రేషియో పెడితే, లైక్ 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ పెడితే దాన్ని రైస్ అవుతుంది కదా ఈక్వల్గా, దాన్ని కరెక్ట్ రేషియో అది. బట్ సంగటికి ఇంకా ఎక్కువ వేసుకోవాలి. 1:3 వేసుకున్నామంటే అప్పుడు బాగా కుక్ అవుతుంది. యాక్చువల్లీ 3/4 కుక్ అయిపోయాక 3/4 కుక్ అయ్యాక నేను రాగి పిండి వేసే ముందుగా నుంచి షూట్ చేశాను. సో అది నేను మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ రైస్ అండ్ వాటర్ 1:3 రేషియోలో తీసుకోవాలి. ఇప్పుడు ఇదిగో ఇలా అన్నమాట. 1:3 వాటర్ వేసాక 3/4 కుక్ అయిన తర్వాత దానిలో రాగిపిండి వేసాను. ఇలా రాగిపిండి వేసేసి లిడ్తో క్లోజ్ చేసేస్తాను. అది ఆ స్టీమ్కి బాగా ఉడుకుతుందన్నమాట. రాగిపిండి కూడా కొద్దిగా స్టీమ్కి కుక్ అవుతుంది లోపలే. సో కొద్దిగా కుక్ అయిన తర్వాత పప్పు గుత్తుంది కదా, దాన్ని అప్ సైడ్ డౌన్ తీసుకొని బాగా మిక్స్ చేస్తాను. బాగా విగరస్గా మిక్స్ చేసుకోవాలి. స్లోగా మిక్స్ చేసామంటే ఎక్కువగా ఉడికిపోయి గట్టిపడే ఛాన్స్ ఉంది, రాగిపిండి ఉండలు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలా ఫాస్ట్గా విగరస్గా మిక్స్ చేసుకున్నామంటే టెక్స్చర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతే, రాగి సంగటి కూడా చాలా సింపుల్. సో సంగటి కూడా రెడీ. దీన్ని మనం రౌండ్ షేప్లో చేసుకోవచ్చు, లేదు బౌల్లో వేసి బౌల్ని మోల్డ్లాగా యూస్ చేసి ఆ షేప్లో చేసుకోవచ్చు, ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. Thank you all for watching. Bye-bye.